वेलकम टू उदय फैक्ट चैनल मरी इंट्रेस्टिंग फैक्ट लेट्स स्टार्ट अवर एपिसोड फैक्ट नंबर वन मी दर प्लास्टिक वेस्टेज उंदा सो वन केजी प्लास्टिक वेस्टेज केफ इस्ते फुल मील्स फ्री इंडिया इदे मोट्टमोदटि गार्बेज केफ इदी छत्तीसगढ़ लोनी अंबिकापूर लो उंदी हाफ केजी प्लास्टिक वेस्टेज उंटे फुल ब्रेकफास्ट फ्रीगा इस्तारु अदे वन केजी प्लास्टिक वेस्टेज इस्ते फुल मील्स फ्रीगा पेड़तारु यह प्लास्टिक वेस्टेज एम चेस्तार वेस्टेज रोड कंस्ट्रक्शन कोसम वाड़तार ऐडिया ब्रिलियंट उ कदा फैक्ट नंबर टू सऊदी अरेबिया देश दम्मम लो किंग फॉर इंटरनेशनल एयरपोर्ट उंदी एयरपोर्ट सुमार 19,20,000 एकराल कट्टार प्रपंच अतिपेद्द एरिया कट्टिनंदुकु गिन्नीस वर्ल्ड रिकॉर्ड कूडा इच्चारु अंटे एयरपोर्ट मन इंडिया मुंबई सिटी कंटे चाला पेद्ददी फैक्ट नंबर थ्री प्रपंच में फस्ट लैपटॉप ने एप्पुडु कनुगोन्नारो तेलुसा 1981 दानि कनुगोन्नदि आडम ऑस्बोर्न आ लैपटॉप पेरु ऑस्बोर्न 1 इक्कड इंट्रेस्टिंग फैक्ट एंटंटे दानि रैम एंतो तेलुसा जस्ट 64 KB अंटे मन रेगुलर वाडे सिम कार्ड मेमोरी अंत फैक्ट नंबर 4 मनं तेलु कनबडगाने चंपेस्तां कदा एंदुकंटे दानिकि उंडे पॉइजन की मनं भयपड़ी इप्पुडु नेनु चेप्पे फैक्ट विंटे मीरु खच्चितंगा दानि विषयं दाचिपेट्टुकुंटारु ఎందుకంటి వాటికి ఉండే విషయం మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఎంత అంటే ఒక గ్యాలన్ వీనంకి కాస్ట్ ఎంతో తెలుసా 39 మిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీ చెప్పాలంటే 300 కోట్ల పైనే ఈ వీనంతో ఏం చేస్తారు కదా అని మీ డౌట్ ఇది మెడిసిన్ గా యూజ్ చేస్తారు అంటే మనుషుల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ డిసీజ్ కి దీంతో ట్రీట్మెంట్ చేయొచ్చు అలాగే క్యాన్సర్ సెల్స్ నిరోధించడానికి కూడా పనిచేస్తాయి అందుకే ఇంత కాస్ట్ గా ఉంటుంది ఒకవేళ మీరు కూడా టెలివిజన్ దాచిపెట్టుకొని అమ్మేసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ 5 జాకీ చాన్ వరల్డ్ గ్రేటెస్ట్ ఫైటర్ అని మనందరికీ తెలుసు ఈయన చేసే ఫైట్స్ చాలా రిస్కీగా ఉంటాయి అందుకే అనుకుంటా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇతనికి మరియు ఆయన దగ్గర పనిచేసే స్టంట్ టీమ్కి ఇన్సూరెన్స్ పాలసీస్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఒకవేళ వాళ్ళ టీంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే జాకీ చానే పే చేస్తాడు ఫ్యాక్ట్ నెంబర్ 6 కాక్రోచెస్ని మనం టచ్ చేయగానే అవి పారిపోతాయి కదా అవి జస్ట్ పారిపోవడమే కాదు మనం దాన్ని టచ్ చేసినందుకు తనకు తాను వాచ్ చేసుకుంటుంది అవి కూడా హైజీన్ పాటిస్తున్నాయన్నమాట ఏమో దాని కూడా కరోనా వస్తాను భయపడుతుంది అనుకుంటా ఫ్యాక్ట్ నెంబర్ 7 మనం ప్రతి నెలలో ఒక పౌర్ణమిని చూస్తాం కదా ఇది మీకు తెలుసా మనం ఇప్పటి వరకు కేవలం ఒక నెలలో మాత్రమే నిండు చంద్రుని చూడలేదు అది కూడా 1965 ఫిబ్రవరి నెలలో మాత్రమే ఇప్పటి వరకు హిస్టరీలో ఇదే రికార్డు ఫ్యాక్ట్ నెంబర్ 8 మైకల్ జాక్సన్ ఈ పేరు తెలియని వారు ఎవరూ లేరు ప్రపంచంలోనే నెంబర్ 1 డాన్సర్ ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ ఆర్టిస్ట్కి రాని అవార్డ్స్ ఇతనికి వచ్చాయి నాకు తెలిసి ఇన్ని అవార్డ్స్ ఏ ఆర్టిస్ట్ కూడా రావని అనుకుంటున్నాను ఎవరికైనా ఒక్క గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కొట్టడానికి చాలా కష్టం అలాంటిది మైకల్ జాక్సన్కి 39 గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి ఇంకా 6 బిల్బోర్డ్ అవార్డ్స్ 13 గ్రామీ అవార్డ్స్ 16 మ్యూజిక్ అవార్డ్స్ అండ్ అలాగే 26 అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ ఉన్నాయి బాబోయ్ ఫ్యాక్ట్ నెంబర్ 9 2007లో ఒక స్విట్జర్లాండ్ అమ్మాయి యుఎస్లోకి ఎంటర్ కాలేకపోయింది ఎందుకంటే తన ఫింగర్ ప్రింట్స్ పడడం లేదు దీనికి కారణం అడిర్ మాటోగ్లిఫియా అనే రేర్ డిజార్డర్ ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ ఉండవు ఇది ప్రపంచవ్యాప్తంగా వాళ్లకు తెలిసిన 4 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు బట్ ఫింగర్ ప్రింట్స్ ఉండవు అంతే ఫ్యాక్ట్ నెంబర్ 10 మీ అందరికీ గుర్తునే ఉంటుంది మహర్షి సినిమాలో ప్రొఫెసర్ ఎవరు సాల్వ్ చేయని ఒక మ్యాథమెటికల్ థియరీని బోర్డ్ పైన రాసి రేపటిలోపు సబ్మిట్ చేయమని చెప్తారు అప్పుడు మహేష్ బాబు గారు నెక్స్ట్ డే దాన్ని సాల్వ్ చేస్తాడు ఇక్కడ కూడా సేమ్ అలానే ప్రపంచ మహామేధావి అయిన సర్ ఐజాక్ న్యూటన్ 2 ఫండమెంటల్ ప్రాక్టికల్ డైనమిక్ సిద్ధాంతాలను డెవలప్ చేశాడు ఇలాంటి సిద్ధాంతాలను క్యాల్కులేట్ చేయాలంటే పవర్ఫుల్ కంప్యూటర్స్ కావాలి ఈ సిద్ధాంతాన్ని 350 సంవత్సరాల నుండి ఎవరు సాల్వ్ చేయలేదు మరి సిద్ధాంతాన్ని డెవలప్ చేసింది ఎవరు సర్ ఐజాక్ న్యూటన్ కానీ 19 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన శౌర్య రే అనే యువకుడు సాల్వ్ చేశాడు దట్ ఈజ్ ఇండియన్ బ్రెయిన్ పవర్ ఫ్యాక్ట్ నెంబర్ 11 మీరు ఒక హర్ర సినిమాని వాచ్ చేస్తే 90 నిమిషాల్లో నియర్లీ 200 క్యాలరీస్ బర్న్ అవుతాయి ఎందుకంటే మీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వలన నెంబర్ 10 ఎందుకు కోల్గేట్కి క్యాండీ కూడా ఉందా అని అనుకోవచ్చు క్యాండీ పా పేరుతో కోల్గేట్ టూత్ పేస్ట్ మార్కెట్లో లాంచ్ చేసింది అండ్ ఇది కోల్గేట్ టూత్ పేస్ట్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది అండ్ అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో కూడా సేమ్ అలానే ఉంటాయి కానీ ఇది మార్కెట్లో అడ్డ బ్లాప్ అయింది
అండ్ పెప్సీ కంపెనీ కూడా ఎరేజర్ని కూడా రెడీ చేసింది. దాని పేరు పెప్సీ కోలా. యూపీఐలో మాత్రమే అంటే ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుంది. అండ్ ఇది పెప్సీ పేరుతో కొంతమంది ఇలా క్రియేట్ చేసి సేల్ చేశారు, బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు. చెప్పండి, వీడినంత లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ. జై హింద్.